నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఢిల్లీలో ఎలాగైనా బీజేపీ రావాలనేటువంటి ఉద్దేశంతో తెర వెనుక కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి కొన్ని పావులు కదుపుతున్నారు అని చెప్పేసి అని అంటున్నారు. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. అంటే తెర వెనుక ఇలా రాజకీయాలు నడపడం అనేది, అంటే బీజేపీ మళ్ళీ ఢిల్లీలో పగ్గాలు తీసుకోవడం కోసం కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి ఎందుకు కదుపుతున్నారు? కదిపితే వీళ్ళకి ఏంటి అవసరం? సో ఒకటి ఏంటంటే, చాలా కాలం నుంచి అంటే 2014 నుంచి 2019 వరకు అయితే కూటమిలో భాగస్వామ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన ఉన్నాయి. 2018 ఎండింగ్లో విడిపోయింది. ఆ రోజు నుంచి చాలా బలంగా జగన్మోహన్ రెడ్డి అలాగే కేసీఆర్ ఇద్దరు సఖ్యతగా ఉంటూ రాజకీయాలు నడుపుతూ వచ్చి చంద్రబాబు నాయుడిని రాజకీయంగా క్లోజ్ చేయాలనే ప్రయత్నం చేశారనేది అప్పుడు జరిగినటువంటి పరిణామాలను కనుక మనం గమనిస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ బలహీనంగా ఉంటాము అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన, అలాగే కేసీఆర్ యొక్క ఆలోచన. అందుకే చంద్రబాబు నాయుడిని రాజకీయంగా క్లోజ్ చేసేస్తే రెండు రాష్ట్రాల్లో, తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్గా ఉండాలి అనేటువంటి ఒక ప్లాన్ వేసుకున్నారనేది రాజకీయ వర్గాల్లో జరిగినటువంటి చర్చ. అందుకే నరేంద్ర మోడీ సపోర్ట్ తీసుకొని అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ మనం జరిగినటువంటి పరిణామాలను ఒకసారి రివీల్ చేసుకుంటే, 2018 ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్ళారు. అందుకు సహకరించింది నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ సహకారం లేకుండా, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం లేకుండా 2018 కేసీఆర్ గెలిచేటువంటి ప్రసక్తే లేదు అనేది ఒకటి. ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి కూడా అనువైనటువంటి పరిస్థితుల్ని తీసుకోగలిగాడు కేసీఆర్. సరే, ఆ తర్వాత నరేంద్ర మోడీకి కేసీఆర్కి కొంత ఏదో ఇక్కడ ముచ్చింతల్ రామానుజాచార్యుల విగ్రహానికి సంబంధించి ఓపెనింగ్ అప్పటి నుంచి వాళ్ళిద్దరికి ఏదో కొంచెం గ్యాప్ పెరిగింది అంటున్నారు. ఒక క్రియేట్ చేశారు గ్యాప్ పెరిగినట్టు, బట్ గ్యాప్ అయితే పెరగలేదు. గ్యాప్ పెరగలేదు, వాళ్ళిద్దరు ఒకటే అని చెప్పి నమ్మారు తెలంగాణ సమాజం. అందుకే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళిద్దరిని కూడా ఓడించడం జరిగింది. సో వాళ్ళిద్దరిని ఓడించిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డికి వచ్చేసి 2019 వచ్చేసినప్పటికి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సామదాన దండోపాయాలు కేసీఆర్ ఉపయోగించి జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు. ఓకే. తెలుగుదేశం మీద అన్ని రకాల ప్రయోగాలు చేసి ఆర్థికంగా పుష్కలంగా సపోర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించింది ఎవరయ్యా అంటే కేసీఆర్. 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి కొంతమంది మంత్రులు కూడా వెళ్ళారు, శ్రీనివాస్ యాదవ్ ఇలాంటి వాళ్ళు సామాజిక వర్గానికి ఒకళ్ళు ఒక మంత్రిని అక్కడ పంపించి ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గెలవడానికి ప్రచారం కూడా చేయించారు, ఆర్థిక పరంగా సహాయం చేశారు. అలాగే నరేంద్ర మోడీ కూడా 2018 చంద్రబాబు నాయుడు బయటకు వచ్చారు కాబట్టి నరేంద్ర మోడీ మీద వ్యతిరేకంగా రాజకీయాలు కూడగట్టే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేశారు కాబట్టి కాంగ్రెస్ తోటి జతకట్టి నరేంద్ర మోడీకి కూడా శత్రువు అయ్యారు చంద్రబాబు నాయుడు. అంటే ఉమ్మడి శత్రువు ఎవరు? చంద్రబాబు నాయుడుకి, వీళ్ళందరికీ చంద్రబాబు నాయుడు. ఎవరెవరికి? నరేంద్ర మోడీకి, కేసీఆర్కి, జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, 2019 లోక్సభ ఎన్నికల్లో కానీ. సో అక్కడి నుంచి చంద్రబాబు నాయుడిని వీళ్ళంత వరకు రాజకీయంగా క్లోజ్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ముగ్గురు అడుగులు వేస్తూ వచ్చారు. అడుగులు వేస్తూ వచ్చినటువంటి క్రమంలో నరేంద్ర మోడీకి అలాగే కేసీఆర్కి కొంత గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చినటువంటి కారణంగానే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, గద్దె దిగిపోయింది 2023 జరిగినటువంటి ఎన్నికల్లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సఖ్యతగా ఉన్నాడు నరేంద్ర మోడీ. చాలా సఖ్యతగా ఉన్నాడు బీజేపీతోటి కలిసిమెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని బీజేపీ ఏం చేయట్లేదు, బీజేపీని కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. సరే, రాష్ట్రంలో పరిస్థితులు వేరున్నా కేంద్రంలో మాత్రం చాలా అద్భుతంగా కలిసిమెలిసి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ రెండు ఉన్నాయి. సో రెండు ఉన్నటువంటి క్రమంలో ఇక్కడ ఒకవైపు ఏమో కవిత అరెస్ట్ కావడం జరిగింది. సో కవిత అరెస్ట్ అయ్యారు కాబట్టి కవితను బెయిల్ మీద తీసుకురావడం అనేది కేసీఆర్కి ముందు ఉన్నటువంటి ఒక ఛాలెంజ్. సో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం లేకుండా బెయిల్ వచ్చే పరిస్థితి ఉందా అంటే సిసోడియా మనం చూస్తున్నాం. గత సంవత్సరం పైగా ఆయన జైల్లోనే ఉన్నారు సిసోడియా, ఇంకొకవైపు కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో
కవితకు బీల్ వస్తుందా అని అంటే, అసలు సౌత్ లిక్కర్ క్వీన్గా ఉన్నటువంటి ఆవిడకి బీల్ ఎలా ఇస్తారు ఎవరు? సౌత్ హెడ్ ఆవిడే కదా. సో కాబట్టి బీల్ వచ్చే అవకాశం లేదు. బీల్ రావాలంటే ఏం చేయాలి? కేసీఆర్ వాళ్ళు చెప్తున్నట్టుగా కేంద్రంతో సఖ్యతగా ఉండాలి. కేంద్రంతో సఖ్యతగా లేకపోతే బీల్ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు అనేది వాళ్ళే చెప్తున్నారు. అన్నీ అందరు లీడర్లు అదే చెప్తున్నారు కదా. సో అది జగన్మోహన్ రెడ్డికి కూడా బెయిల్ రద్దు కాకపోవడానికి కారణం ఏంటి? ఆల్రెడీ బెయిల్ ఉంది, బెయిల్ రద్దు చేయాలి. 10 ఏళ్ళకు పైగా బెయిల్ మీద ఉన్నారు. సో ఇన్ని సంవత్సరాల పాటు బెయిల్ మీద ఉన్నారంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అటు కేసీఆర్ ఇటు జగన్ నరేంద్ర మోడీని గెలిపించాలి, మళ్ళీ ప్రధానమంత్రిని చేయాలి. మళ్ళీ ప్రధానమంత్రిని చేయకపోతే ఈక్వేషన్స్ మారిపోతాయి. కాబట్టి నరేంద్ర మోడీని గెలిపించాలి, ప్రధానమంత్రిని చేయాలంటే బీజేపీని తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో గెలిపించాలి వీళ్ళిద్దరూ. అందుకే ఇండైరెక్ట్గా బీజేపీ వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేస్తున్నారనేది ఇప్పుడు లేటెస్ట్గా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ. ఎలా అని అంటే, తెలంగాణ తీసుకుంటే తెలంగాణలో అసలు బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నం చేసింది బీజేపీతోటి. కానీ బీజేపీ వాళ్ళు అవకాశం ఇవ్వాల, పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం ఇవ్వాల. ఇవ్వనటువంటి క్రమంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ దిగింది, డైరెక్ట్గా అభ్యర్థులను పెట్టింది. అయితే అభ్యర్థులను పెట్టిన చోట కొన్ని చోట్ల కొంచెం స్లో కావడం ద్వారా బీజేపీ అభ్యర్థులు గెలిపించాలి అనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది అనేది కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి అదే చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ 2-1 ఇక్కడ తెలంగాణలో రాబోయేటువంటి రోజుల్లో అసలు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమైనా కానీ ఆశ్చర్యపోవసరం లేదు, కాబట్టి ఆ 2 పార్టీలు ఒకటే తెలంగాణలో అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి నరేంద్ర మోడీ ప్రధాని కావడం అవసరం. కాబట్టి 6 ఎంపీలు పోటీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఈ 6 గెలిపించేటువంటి ప్రయత్నం తెర వెనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసే అవకాశం ఉంది. ఇదే ఢిల్లీలో కుదిరినటువంటి డీల్ నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డికి. అందుకే ఇప్పుడు చీఫ్ సెక్రటరీని కానీ లేదా డీజీపీని కానీ మార్చకుండా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ ఉంది బీజేపీ అనేటువంటి ఒక టాక్ ఢిల్లీలో నడుస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు బీజేపీని గెలిపించడానికి, 3వ ప్రధానమంత్రిని చేయడానికి నరేంద్ర మోడీని తెర వెనుక చీకటి రాజకీయాలు చేస్తున్నారు అనేది తెలంగాణలో ఏమో కాంగ్రెస్ చెప్తోంది, అక్కడేమో ప్రజలే చెప్తున్నారు. ప్రజల్లోనే టాక్ ఉంది నరేంద్ర మోడీతో జగన్మోహన్ రెడ్డికి బాగా బంధం ఉంది అని. అంటే జగన్మోహన్ రెడ్డి ఏపీలో బ్రతకాలి అన్నా, అలాగే ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ బ్రతకాలి అన్నా, అక్కడ కేంద్రంలో బీజేపీ రావాలి. బీజేపీ వస్తేనే, కవిత బయలు మీద రావాలంటే బీజేపీ రావాలి. అక్కడ బీజేపీ రాకపోతే బెయిల్ రద్దు అవుతుంది. ఇక్కడ బెయిల్ రావాలన్నా బీజేపీ రావాలి, అక్కడ బెయిల్ రద్దు అవ్వాలన్నా బీజేపీ రావాలి. కాబట్టి అనివార్యంగా ఈ 2 పార్టీలు బీజేపీని గెలిపించాల్సినటువంటి బాధ్యత వాళ్ళే భుజాన్ని వేసుకునేటువంటి అవకాశం ఉందనేది లేటెస్ట్గా ఢిల్లీ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ. సో మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రావాలని చెప్పేసి అని తెర వెనుక కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా ఏంటనేది రాబట్టి రోజుల్లో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీశ్రావు గారు. థ్యాంక్ యూ.